हाय फ्रेंड्स वीडियो ओल्ड क्रॉप टॉप डिजाइनर लॉन्ग फ्रॉक एला कन्वर्ट चूसुकुंदामंडि। मन की ऑलरेडी क्रॉप टॉप्स अनेवी ओकसारी प्रिफर चेस्तारु, सेकंड टाइम वच्चेटप्पटिकी कोंतमंदि वेसुकोरन्नमाट। दानि मनमु डिजाइनर लॉन्ग फ्रॉक एलागा रेडी चेसुकोवालो चूसुकुंदाम। नेनु वच्चेटप्पटिकी नेट फैब्रिक्स ऐ यूज चेसि हैंड्स अनु కింద బోటమ్ కూడా కొంచెం చేంజ్ చేస్తున్నాను। సో అది ఎలాగో చూసుకుందాము। నేను ఈ క్రాప్ టాప్ తీసుకున్నాను। ఫస్ట్ టాప్ వచ్చేటప్పటికి మనకి సైడ్స్ ఓపెన్ చేసుకోవాలి। ఒక నీడిల్ తీసుకొని సైడ్స్ ఓపెన్ చేసుకోండి। ఫస్ట్ సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి। హ్యాండ్స్ వచ్చేటప్పటికి నేను నెట్టెడ్ హ్యాండ్స్ వేసుకుంటున్నా, దానికోసం హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను। మీకు షోల్డర్స్ వచ్చేటప్పటికి ఓపెన్ చేసుకునే పని ఏం లేదు, అలానే ఉంచేసుకోండి। ఇప్పుడు లహంగా వచ్చేటప్పటికి మనం పైన బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్। బెల్ట్ వచ్చేటప్పటికి నేను హిప్ బెల్ట్గా యూజ్ చేస్తున్నాను, కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోండి, ఎక్కడ కత్తిరించకండి। స్టిచ్చెస్ని ఓపెన్ చేయాలి మనము। సో ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా ఓపెన్ చేసేసుకోవాలి। ఇటు సైడ్ కూడా స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోండి। ఇప్పుడు మనకి సైడ్ ఒక జిప్ ఉంది కదా, ఆ జిప్ను కూడా రిమూవ్ చేసేసుకోవాలి। అలానే మనకి లహంగా సైడ్ ఓపెన్ చేసుకోకూడదు, ఓన్లీ జిప్ ఉంటుంది కదా క్రాప్ టాప్స్కి, అక్కడ వరకే ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి। ఇప్పుడు దీని లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం యాడ్ చేసుకున్నాం, దానికోసం మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలి। 34 inches తీసుకుంటున్నాను నేను నడుము విత్, 34ని 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 inches మార్క్ చేసుకోవాలి। మీకు నడుము విత్ ఎంత వస్తుందో దాన్ని 4 భాగాలు చేసుకోండి, సో 8.5 inches। లెంత్ వచ్చేటప్పటికి 40 inches, మనం డ్రా చేసుకున్న 8.5 inches దగ్గరికి టేప్ పెట్టుకొని 40 inches ఇలాగా మార్క్ చేసుకోవాలి। టేప్ పక్క జరుపుకుంటూ మార్క్ చేసుకోండి। సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది, క్లాత్ జాయింట్ చేసుకోవాలి। సో నేను క్లాత్ అనేది జాయింట్ చేసేసుకున్నాను। ఇది వచ్చేటప్పటికి మనము కెన్కెన్ నెట్ వేసుకోవడం కోసం ముందే మార్క్ చేసుకున్నాను। కింద కూడా ఒక 1.5 inch క్లాత్ లోనకి ఇలాగా మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి। ఇది వచ్చేటప్పటికి నేను 11 inches విర్త్తో నేను మార్క్ చేసేసుకున్నాను। ఇప్పుడు కెన్కెన్ షీట్ వచ్చేటప్పటికి మనము 4 meters తీసుకున్నాను, ఫుల్ ఫేర్గా ఉండడం కోసం నేను 4 meters యూజ్ చేస్తున్నాను। దీని లెంత్ వచ్చేటప్పటికి 10 inches తీసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ మనము మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదే మనం కట్ చేసుకున్న కెన్కెన్ షీట్ తీసుకొని చిన్న చిన్న మడతలు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి। కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదే వేసుకోవాలి స్టిచ్ అనేది। మీకు కెన్కెన్ నెట్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది కొంచెం ఫుల్ ఫేర్గా కనపడుతూ ఉంటుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది। సో అందుకోసమే నేను 4 meters యూజ్ చేస్తున్నాను। ఇది ఒక కస్టమర్కి నేను రెడీ చేసి ఇచ్చిన ఫ్రాకు, సో వాళ్ళు అడిగారనమాట మాకు ఎక్కువ ఫేర్గా ఉండాలి, బాగా మంచి లుకింగ్ ఉండాలి, సో దానికోసమే నేను కెన్కెన్ నెట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను। దీన్ని జస్ట్ ఇలాగా రివర్స్ తీసేసుకోవటమే, రివర్స్ తిప్పేసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి। చూసారు కదా మనము కెన్కెన్ షీట్కి లైనింగ్కి ఒక 1 inch 2 inch తేడా ఉండాలి, ఎందుకంటే మనకి కెన్కెన్ షీట్ అనేది కింద కనపడుతూ ఉండకూడదు, కొంచెం పైకే ఉండాలి లైనింగ్కి। ఇలాగా చివరి దాకా ఒక స్టిచ్ వేసుకొని సైడ్ కూడా ఒక జాయింట్ చేసేసుకోండి। చూసారు కదా సైడ్స్ కూడా కలుపుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నాను, మనకి లుకింగ్ అనేది ఇలా ఉంటుంది। ఇప్పుడు దీన్ని లహంగాలోకి అటాచ్ చేసేసుకోవటమే, ఈ లహంగా లోపలికి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎక్కించుకొని పైన రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి చుట్టూ। చూసారు కదా ఇలా ఎక్కించేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ ఇలాగా
ఒక స్టిచ్ వేసుకోండి. చూసినట్లయితే మనకి లహంగా అనేది లుకింగ్ చాలా బాగుంది, మీకు ఎక్కువ ఫెయిర్గా కనపడుతుంది. సో పైన కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనము టాప్ ఎలాగ స్టిచ్ వేసుకోవాలో చూద్దాము. నేను దుప్పట్టా వచ్చేటప్పటికి అటాచ్ చేసేసుకుంటున్నాను టాప్కే, దానికోసం ఎక్స్ట్రా ఉన్న దుప్పట్టాని కట్ చేసేసుకున్నాను. పైన వచ్చేటప్పటికి ఇలాగ చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ముందే ఇలా వేసుకొని ఇది వచ్చేటప్పటికి మనకి షోల్డర్ దగ్గరికి వస్తుంది ఈ స్టిచ్ అనేది. ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని ఇప్పుడు మనము టాప్ పైన అరేంజ్ చేసుకోవాలి చిన్న చిన్న మడతలు వేసుకుంటూ. చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న మడతలు వేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోండి టాప్కి. మీరు కావాలంటే దుప్పటాని విడిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ అటాచ్ చేసేసుకున్నాను టాప్కే. కరెక్ట్గా చూసుకుంటూ వేసుకోండి స్టిచ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా. సో అందుకోసమే మనము ఈ షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకున్నాం పైనే. సో ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ కూడా సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్. ఒకసారి మనము విడ్త్ ఎంత ఉందో చూసుకుందాము, ఎందుకంటే మనము 34 ఇంచెస్ ఉంది కదా కింద లహంగా. సో సేమ్ 34 ఇంచెస్ ఉంది, 17 ఉంది కదా 34, మొత్తం విడ్త్ వచ్చేటప్పటికి 34 ఉంది. ఇప్పుడు మనము ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ పైన టాప్ని ఇలాగ రివర్స్ తిప్పేసుకోండి, రివర్స్ తిప్పుకొని కింద లహంగాలోకి ఇలాగ ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని టాప్కు ఉన్న సైడ్ జాయింట్ అలానే లహంగాకి ఉన్న సైడ్ జాయింట్ రెండింటిని ఒక చాటకు పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగ ఇక్కడి నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఇలా వేసుకున్నాను. మీకు సైడ్ జాయింట్స్ అనేవి రెండు ఒక చాటకే రావాలి గుర్తుంచుకోండి. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలాగ రివర్స్ తిప్పేసేసుకోవటమే. చూసారు కదా ఇలాగ మనకి రెడీ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి, కింద ప్రిల్స్ ఎలా కుట్టుకోవాలో చూసుకుందాము. సో ఇది లుకింగ్ అనేది. ఇప్పుడు మనం వీటికి కొంచెం డిజైన్ అనేది పెంచుకుందాము. దానికోసం నెట్ క్లాత్ తీసుకున్నాను. సో నెట్ క్లాత్ వచ్చేటప్పటికి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ తీసుకొని ఇలాగ 4 ఇంచెస్ మార్చ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్తో మార్చ్ చేసుకొని చూసారు కదా 4 ఇంచెస్ ఇలాగ మార్చ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ అంతా మార్చ్ చేసుకొని కట్ చేసేసుకోవటమే. ఇది వచ్చేటప్పుడు మనము కింద ప్రిల్స్ లాగా అటాచ్ చేసుకోవడం కోసం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగ ప్రిల్స్ స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. జస్ట్ మీరు క్లాత్ని ఇలాగ పాదం కిందకి పుష్ చేసుకోవటమే. చూసారు కదా రెండు వేళ్లతో ఇలా పట్టుకొని పాదం కిందకు పుష్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను చాలా వీడియోలో చూపించున్నానండి ఎలాగ స్టిచ్ చేసుకోవాలో. సో మనకి ఇలా ఉంటుంది లుకింగ్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అలవాటైతే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీరు ఈ రెండు వేళ్లతో క్లాత్ని ఇలాగ పాదం కిందకి పుష్ చేసుకోవాలి. మీకు ఎక్కువ ప్రిల్స్ కావాలనుకుంటే ఎక్కువ క్లాత్ని పుష్ చేయండి, తక్కువ కావాలనుకుంటే జస్ట్ లైట్గా ఇలాగ. ఇంకొకసారి చూడండి. సో మనం తీసుకున్న 4 మీటర్స్ క్లాత్ని ఇలాగే ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని
लहंगा की अटैच चेसुकुन्नामु जस्ट इलागा पैन इला पेट्टुकोनी मनं कुट्टुकुन्न प्रिल्स नी इला किंदकी पेट्टेसुकुंटू दीनिपैन ఒక స్టిచ్ వేసుకోవటమే చూసారు కదా ఇలా ఉంటుంది డిజైన్ లుక్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ వచ్చేటప్పటికి 2 లేయర్స్ వేసుకున్నాను అంటే మనకి 2 హ్యాండ్స్ 22 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను 22 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను ఫస్ట్ మనం ఒక ఫోల్డ్ వేసుకోవాలి గుర్తుంచుకోండి 2 హ్యాండ్స్ మనం కట్ చేస్తుంది మళ్ళీ వేస్తున్నాను 2 హ్యాండ్స్ 2 లేయర్స్ ఇవి ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోవాలి ఇలాగా తర్వాత అటు సైడ్ కి ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాము హ్యాండ్ వచ్చేటప్పటికి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను సో 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను మీకు ఆర్మ్ హోల్ ఎంత వస్తుందో దాన్ని కూడా సేమ్ 4 భాగాలు చేసుకొని మార్క్ చేసుకోవటమే సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము సో నేను 2 లేయర్స్ తీసుకున్నాను ఇంకో లేయర్ వచ్చేటప్పటికి 5.5 ఇంచెస్ లెంగ్త్ తో తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనము వీటికి కింద లోతు తీసుకోవాలి అంటే మనము ఎంత ఉన్నా అంత వేసుకోకూడదు చంక భాగం దగ్గర కాబట్టి 2.5 ఇంచెస్ నేను ఇలాగా కట్ చేసుకున్నాను జస్ట్ వీటి రెండింటిని పైన కలుపుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని హ్యాండ్స్ కి అటాచ్ చేసుకోవటమే వీడియో అనేది డిలేట్ అయిపోయింది బై మిస్టేక్ సో దాని కోసం నేను ఈ చూపించలేకపోయాను ఆల్రెడీ నా ఛానల్ లో ఒకసారి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో ఒక వీడియో చేస్తున్నాను చూడండి వాళ్ళు నా ఛానల్ విజిట్ చేయండి ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలాగా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ మనకి పైన మిగిలింది కదా ఆ పీస్ ని ఇలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్ చేసుకొని దీన్ని ఇటు సైడ్ కి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా లోనికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి మనము బ్యాక్ సైడ్ కట్టుకోవడం కోసం థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎలాస్టిక్ కూడా యూస్ చేయొచ్చు సో ఇలాగా స్టిచ్ వేసుకునే ముందే వీటిని అరేంజ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి సేమ్ అట్ సైడ్ కూడా మనం 2 థ్రెడ్స్ ని అటాచ్ చేసుకోవాలి చూసారు కదా హిప్ బెల్ట్ అనేది నేను ఇలాగా రెడీ చేసుకున్నాను సో ఫైనల్లీ లుక్ అనేది ఇలా ఉంటుంది కింద ప్రిల్స్ ఇలా పెట్టుకున్నాం మనము ఫ్రాక్ కి సో మనకి హ్యాండ్స్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూసారు కదా నేను ఒక కస్టమర్ కి రెడీ చేసి ఇచ్చాను అన్నాను కదండి ఆ ఇమేజ్ కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి మనకి హిప్ బెల్ట్ వచ్చేటప్పుడు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు అలానే నేను లహంగాకి వచ్చిన డోరీ కూడా ఫ్రంట్ ఇలాగా యాడ్ చేసుకున్నాను డ్రెస్ లుక్ అనేది ఫైనల్ గా ఇలా ఉంటుంది ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.